నిన్న రాత్రి నల్లగొండ జిల్లాలో జరిగిన భారీ దోపిడీ కేసులో ట్విస్ట్. బ్యాంక్ ఏటీఎంలో నగదు నింపే నిర్వాహకులే డబ్బు కొట్టేయడానికి పెద్ద డ్రామా ఆడినట్టు తెలుస్తోంది. కళ్లలో కారం కొట్టి 35 లక్షలు దోపిడీ చేశారంటూ చేసిన వాదన అబద్దమని తెలుస్తోంది. దీంతో నిందితులను విచారిస్తున్నారు పోలీసులు. నల్గొండ జిల్లా మునుగోడులో ఇండీ క్యాష్ ఏటీఎంలో నగదు నింపేందుకు 35 లక్షల 50 వేల రూపాయలతో వెళ్తున్నారు సిబ్బంది. బైక్ మీద వెళుతున్న వారిని కొంపల్లి దగ్గర కొందరు దుండగులాపి వారి కళ్లలో కారం చల్లి 35 లక్షలు దోపిడీ చేశారంటూ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిని పోలీసులు విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసులు గట్టిగా నిలదీయడంతో అసలు నిజం కక్కినట్టు తెలుస్తోంది. మునుగోడు నుంచి తమ బైక్ వైపు వెళ్తుండగా కుంపల్లి దాటిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వెనుక నుంచి వచ్చి కారపొడి వాళ్ళ పైన చల్లేసి వాళ్ళు పడిపోగా అక్కడ నుంచి వాళ్ళ నుంచి బ్యాగ్ లాక్కొని పారిపోయినారు. దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా నల్గొండ కరెస్పాండెంట్ సమయం ఇస్తారు. సమీ, దారి దోపిడీ స్టోరీ అంతా ఇంటి దొంగల్లో అల్లిన కథేనా? ఏమంటున్నారు పోలీసులు? నిజమే, అదే ముందుగా అనుమానించిందే కరెక్ట్ అని చెప్పొచ్చి. నిన్న సాయంత్రం నిన్న రాత్రి మునుగోడు మండలం కొంపల్లి వద్ద జరిగిన దారి దోపిడీకి సంబంధించిన కేసుకు సంబంధించిన మిస్టరీ వీడిందని చెప్పొచ్చు. కొద్ది గంటల్లోనే పోలీసులు ఈ కేసును ఛేదించారని కూడా చెప్పొచ్చు. నిన్న సాయంత్రం సమయంలో నల్గొండ నుంచి 35 లక్షలు సుమారు 35 లక్షల రూపాయలు బైక్ పై తీసుకుని బయలుదేరిన శ్రీనివాస నాగరాజ్ అనే ఇద్దరు సిబ్బంది, ఇండికే సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో, మునుగోడులో ఒక ఏటీఎం లో డబ్బులు కొంత డబ్బు పెట్టిన తర్వాత చండూరు మండలం గడ్డుపల్లిలో ఏటీఎంలో కొంత డబ్బు పెట్టేందుకు వెళ్తుండగా కొంపల్లి వద్ద తమను అతకాయించి ఇద్దరు బైక్ పై వచ్చిన దుండగులు కంట్లో కారం చల్లి కొట్టి మరీ ఈ 35 లక్షలు లాక్కెళ్లారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అప్పుడే వీళ్ళు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. అంటే కొంత వాళ్ళు చెప్పే సమాధానం సరిగ్గా లేకపోవడం, అలాగే పొంతలు లేని సమాధానం చెప్పడం వల్ల వాళ్ళకి అనుమానం వచ్చిన పోలీసులు వాళ్ళని తమదైన శైలిలో విచారించగా ఇదంతా బయటపడిందని చెప్పొచ్చు. మొత్తానికైతే ప్రతిరోజు లక్షల రూపాయలు చూస్తున్న ఈ సిబ్బంది ఎవరైతే నాగరాజు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆ డబ్బును అక్రమ మార్గంలో ఒకసారి సొంతం చేసుకోవాలని అత్యాశతో ఈ పని చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఇతరులతో పాటు మరో ఇద్దరు నాగరాజు సంబంధించిన ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారిద్దరు వీరికి సమాకరించినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి ఈ నలుగురు కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. 35 లక్షలు మొత్తం కూడా డబ్బు కూడా రికవరీ అయినట్టు కూడా మనకు అందిన సమాచారం విషయం. మొత్తానికైతే ఈ ఇంత పెద్ద మిస్టరీగా మారిన ఈ కేసును కొద్ది గంటల్లోనే పోలీసులు ఛేదించారని చెప్పొచ్చు. మరి కొద్ది కొద్దిసేపట్లో ఈ వీరి నిందితులను దీనికి సంబంధించిన వివరాలను మీడియా ముందు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సమీ.